యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని బీరప్పగుడి వద్ద ఇండ్ల పట్టాల్లో డబుల్ బెడ్రూమ్లు తక్షణమే లబ్ధిదారులకు కట్టివ్వాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టాల మీదనే నిరసన కార్యక్రమాన్ని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఆలేరు టౌన్లో ఇంటి స్థలాలు లేని వాళ్ళు, ఈ టైంలో ఇక్కడ ఉన్న ఇంటి పట్టాలు వచ్చిన వాళ్ళందరూ కూడా, సోదరి మనులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏంటంటే, ఈ ప్రభుత్వం 2005లో 2006లో పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, యూపీఏ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత పట్టాలను ఇళ్లు కట్టేయడానికి ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఆంధ్ర తెలంగాణ విడిపోవడం జరిగింది. విడిపోయిన తర్వాత తెలంగాణ మనకు వచ్చింది, బాధలు ఉండవు. ఇంటి స్థలాలు లేని వాళ్ళకి ఇంటి స్థలాలు ఉంటాయి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఉంటాయి అని చెప్పడం జరిగింది. అయినా ఈరోజు ఇక్కడ పరిస్థితి ఏంది, కేసీఆర్ గారు 5 సంవత్సరాలు పూట గడుపుకొని మళ్ళా 5 సంవత్సరాలు రావడానికి ప్రయత్నం చేసి వెళ్తా ఉన్నాడు. తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అని చెప్పిండు, తెలంగాణ వస్తే బాధలు ఉన్నాయని చెప్పిండు, తెలంగాణ వస్తే అరువులైన పేదలకు అందరు కూడా న్యాయం జరుగుతుందని చెప్పిండు, ఉద్యోగం, ఉపాధి, నీళ్లు, వైద్యం అన్ని ఇస్తా అని చెప్పిండు. కానీ మేము అంటా ఉన్నాం, ఒక శాస్త్రం ఉంది కదా, ఓడెక్కినాక ఓడ మల్లయ్య, ఓడ దిగినాక బోడి మల్లయ్య అన్నట్టుంది నా ప్రభుత్వం. మేమంటా ఉన్నాం కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా మాకు పట్టాలు ఇవ్వమంటలేం, కేసీఆర్ సంపాదించిన సెలవులకి వెళ్ళి మాకు భూములు ఇవ్వమంటలేం. ఆలేరు మండలంలో 2005లో బీరప్పగుడి దగ్గర ప్రభుత్వం కొనుగోలు చేసి పట్టాలు పేదలకు పంచి పట్టాలు ఇచ్చిన పట్టాల పైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయమంటున్నాం. ఇది తప్ప, ఇది మేము చేయడం తప్ప, నేరమా? ఈ ప్రభుత్వానికి కళ్ళు ఉన్నాయా? ఈ ప్రభుత్వానికి చెవులు ఉన్నాయా? ఈ ప్రభుత్వం ప్రజల